కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో గత నెల 29న ఎర్రవరం గ్రామానికి చెందిన మలిరెడ్డి గంగా నాగేశ్వరరావును కిడ్నాప్ కి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ముద్దాయిలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సిహెచ్ విద్యాసాగర్ సిఐ కిషోర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒక ముగ్గురు కారులో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుపోయారని చెప్పేసి తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఒకటావుట్న ఎఫ్ఐఆర్ వేసుకుని ఒక రెండు బృందాల కింద నేను మరియు ఏలేశ్వరరావు గారు సాగర్ గారు బృందాల కింద ఏర్పడి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు అలాగే పెద్దపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అర్చన ఎస్పీ అరటగ శ్రీనివాసరావు గారు సూచనల మేరకు ఇమీడియట్గా మనం ఈ కేసులో దర్యాప్తు సాగించడం అయింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 11:12 గంటలకు ఇంట్లో ముద్దాయిలుగా ఉన్న గండికోట బాలకృష్ణ ఇతన్ని ఎన్టీఆర్ విజయవాడ డిస్టిక్ మైలోర మండలం చంద్రంలో అలాగే వల్లు జ్యోతి చందు ఇతను ఆవరోడ్డు రాజమండ్రి అలాగే భూపతి దుర్గా ప్రవీణు రాజేంద్ర నగర్ రాజమండ్రి వీళ్ళ ముగ్గురిని మనం అదుపులో తీసుకుని విచారించగా ఈ కేసులో పూర్వపౌరులను చూస్తే కనుక దీంట్లో ఏమనుకున్న గండికోట బాలకృష్ణ ఆసామి ఒక ఎర్రవరానికి చెందిన ఒక ఆమెతో వివాహితురాలు భర్తను వదిలేసి ఉంటుంది. ఆమెతో రాజమండ్రిలో గత 6 నెలలుగా పరిచయం పెట్టుకుని సహజీవనం చేస్తున్నట్టు అయితే ఆ అమ్మాయి దీంట్లో ఎవరైతే బాధితుడు ఉన్నాడో కిడ్నాప్ గురికాబడ్డాడో ఆ వ్యక్తితో కూడా చనువుగా ఉంటున్నట్టు ఇతను భావించి వీడిని ఎలాగైనా సరే అంతమొందించాలని చెప్పేసి నిర్ధారించుకుని దాంట్లో భాగంగా 29వ తారీఖున వీళ్ళిద్దరిని కూడా రాజమండ్రికి చెందిన ఇతర కుర్రోల్ని తీసుకుని ఒక కారు క్యాబ్ మాట్లాడుకుని వచ్చి అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. అయితే దారిలో అనుకున్న కారణాల వల్ల వీళ్ళు డబ్బుల గురించి 25,000 రూపాయలు వీళ్ళిద్దరికి ఇస్తానని చెప్పేసి ఏమన్నా ఏదైతే చెప్పాడో ఆ విషయంలో గొడవపడి కారు ఆపి అక్కడి నుంచి ఆపిన సంఘటనలో ఆ బాధితుడు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అక్కడ కూడా దారిలో వెంబడించి అతని మీద అటాక్ చేయడం దానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి అతను తప్పించుకుని రావడం జరిగింది. అయితే దాంట్లో దర్యాప్తుని మనం ముమ్మరంగా చేసి ఎస్పీ గారి సూచనల మేరకు మనం టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకుని ఈరోజు మనం చాకచక్యంగా ఈ యొక్క ముద్దాయిల ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్పిన కన్ఫ్యూషన్ ఏదైతే నేర ఒప్పుదల ప్రకటన ఉంటుందో దాంట్లో అతను చెప్పిన విధానం ప్రకారం ఈ యొక్క ఎవరైతే బాధితుడు ఉన్నాడో మల్లిరెడ్డి గంగా నాగేశ్వరరావు ఇతను ఎర్రవరం ఇతను ఈ ముద్దాయి సహజీవనం చేస్తున్న ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ అతనితో కూడా ఈ అమ్మాయి ఉంటుందనే అనుమానంతో వాడిని ఎట్టి పరిస్థితుల్లో బతుకుని ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించుకున్నట్టు ఆ నేపథ్యంలోనే ఈ యొక్క స్కెచ్ వేసుకుని అతన్ని తీసుకెళ్లి గుంటూరుకి అక్కడ తరలించి అక్కడ చేయాలని చెప్పేసి అతన్ని అంతమందించాలని నిర్ణయించుకున్నాడు. కానీ మధ్యలో గొడవ కారణంగా అతను పారిపోవడం ఇదంతా కూడా జరిగి మనం అతనిగా మనం ఈ కేసులో బాధితుడు కానీ ఎవరికి కూడా ఎటువంటి అపాయం జరగలేదు. అయితే ఈ కేసులో